సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. నిరూపించలేని నిజాలు అన్నీ అబద్ధాలు కావు, నమ్మగలిగే అబద్ధాలు అన్నీ నిజాలు కావు. మౌనం అంటే నిశ్శబ్దం కాదు, మనం మనతో మాట్లాడుకోవడం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, మనలో మనం యుద్ధం చేయడం. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు, ఎందుకంటే ఏ పక్షి కూడా తాను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది, ఎందుకంటే ఎవరికీ వంగి వంగి దండాలు పెట్టనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఎవరికీ భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. అందరూ ఆలోచిస్తారు, ఎందరో ప్రారంభిస్తారు, కొందరే ముగిస్తారు. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. అలాగే నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృద్ధాప్రయాసే అవుతుంది. దేవుడికి పెట్టే దండం ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సాయం. ఊరికే పోవు, ఎప్పుడో ఒకప్పుడు తిరిగి నిన్ను ఆదుకోక మానవు. జీవితం చాలా చిన్నది, ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో, సంతోషంతో గడప. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవితంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు. ఓటమి విమర్శలు తట్టుకుంటేనే గెలుపు చప్పట్లు వినిపిస్తాయి. మంచి అనేది మంచులాంటిది, రోజు రోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్తలాంటిది, రోజు రోజుకి పెరిగిపోతుంది. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు, అదే ధనవంతులు అయినప్పుడు తెలియని వారు కూడా మిత్రులు అవుతారు. ఇదే ఈ రోజుల్లో ధనానికి ఉన్న శక్తి. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయం నీకు కనిపించేది ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు, ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలు సృష్టించగలడు. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అసమర్థులకు అవరోధాలుగా అనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేం. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేవాడికి మిగతా మంచి అలవాటు కూడా వాటంతటి అవే వస్తాయి. నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకుండా వాళ్ళు అంతే బాధపడతారు. నమ్మితే ప్రాణమైనా ఇస్తా అంటారు, ప్రాణం ఇవ్వనవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ ఎదుర్కొనేవాడికి తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. నీలో ఈ మూడు గుణాలను చూడగలిగిన వాడిని విశ్వసించు. నీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం, నీ కోపం వెనుక ఉన్న ప్రేమ, నీ మౌనం వెనుక ఉన్న కారణం. చేసినవన్నీ నిజాలు కానప్పుడు విన్న వాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థం లేదు. చెట్టు నుండి పువ్వులు వేరై వాటి అందాన్ని కోల్పోయినా వాటి సువాసన మాత్రం కోల్పోవు. అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైనా మన మనస్సులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. ఆశతో ఉన్నవాడికి గెలుపు ఓటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. నువ్వు ఏ పనినైనా సరే ఈరోజు మంచిది కాదనుకుని రేపు చేద్దామనుకోకు. రోజుల్లో మంచిని చూడటం కాదు, లక్ష్య సాధనలో మంచి కనబడితే చాలు, వెంటనే ప్రారంభించు. మనం మంచివాడు అనే పేరు కోసం ప్రయత్నం చేయకూడదు, మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.
ఎప్పుడు మందులతోనే ఆరోగ్యం బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. నువ్వు ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతులపై కూడా అంతే శ్రద్ధ చూపించాలి. తల పొగరు అనుకున్నా తప్పు లేదు, కానీ చెయ్యని తప్పుకి తల వంచాల్సిన అవసరం లేదు. జ్ఞానులు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు, కానీ అజ్ఞానులు మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలి అనుకుంటారు. మిమ్మల్ని చూసి అసహించుకునే మనుషులే అసూయపడే స్థాయికి చేరుకోవడమే మీరు సాధించే గొప్ప విజయం. పెద్ద కొండను తవ్వి తీయాలనుకునేవాడు కూడా ముందుగా చిన్న చిన్న రాళ్లను తొలగించడంతోనే పని ప్రారంభిస్తాడు. ఎవరో ఏదో అన్నారని ఒకరి కోసం మారే ప్రయత్నం చేయకు. నువ్వు నీలా జీవించు. నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు నీ లైఫ్లోకి వస్తారు. మన ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. మన కోరికలే గుర్రాలైతే పట్టుపాన్పు కూడా గుచ్చుకుంటుంది. లైఫ్ నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే, నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. మనసు స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు మనసులో ఏది దాచుకోరు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది. అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు వాళ్ళు. వాళ్ళకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుంది. మన దగ్గరున్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖాలు చాటేస్తారు. డబ్బుతో ముడిపడిన బంధం ఆ డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది. మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. పరాజయం అంటే మనం చేసే పనిని వదిలిపోవడం కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్థం. తేనె తీయగా ఉంటుంది అని తేనెటీగల చేత కుట్టించుకోలేం. అలాగే ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారే అని నమ్మి మోసపోకూడదు. గెలిస్తే నీ వారికి నువ్వేంటో తెలుస్తుంది, ఓడిపోతే నీ వారెవరో నీకు తెలుస్తుంది. నీకు బాగుపడడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. నీకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి నీకంటూ కొందరిని సంపాదించుకోవడం. నీ పనిలో ఎదుగుదల కనబడడం లేదని చింతించవద్దు. ఎందుకంటే ఎంతటి మహావృక్షమైనా మౌనంగానే ఎదుగుతుంది. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం మాత్రం దేవుడికి వదిలేయి. విషయాన్ని ఎన్నిసార్లు ఒడిపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నేను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడ్వని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరున్నా చాలు. వాల్యూ లేని వ్యక్తుల దగ్గర రోజూ ఉండే బదులు వాల్యూ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. మీరు నమ్ముకున్న పనిని ఎవరో హేళన చేశారని ఆపేయకండి. ఎందుకంటే ఆ పని ఏదో ఒకరోజు మిమ్మల్ని రాజుని చేస్తుంది. వివాహం ఎంత గొప్పగా చేసుకున్నామన్నది కాదు ముఖ్యం. నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్య ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే నిజమైన గొప్పతనం. ఎంతటి గజ ఈతగాళ్ళైనా మురికి కాలువలో ఈత కొట్టలేరు. అలాగే ఎంతటి నటనా చాతుర్యం గల వ్యక్తి అయినా మంచితనం ముసుగులో ఎక్కువ కాలం దాగలేరు. నువ్వు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో ఒకరు చెప్పిన విషయాలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. మంచివాడు మహారాజైనా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు.